ప్రజలను ఎల్లప్పుడూ వంచడమే కాంగ్రెస్ పార్టీ నైజమని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్ విమర్శించారు. హనుమకొండలో భారాస అభ్యర్థి సుధీర్ కుమార్, ఎమ్మెల్సీ సారయ్య, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో కలిసి ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కడియం శ్రీహరి పార్టీ వీడాక తమ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగిందని తెలిపారు. వరంగల్ పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ భాజపాకు అభ్యర్థులు కరువై తమ పార్టీ అభ్యర్థుల్ని చేర్చుకుని పోటీకి నిలిపారని భారాస అభ్యర్థి సుధీర్ కుమార్ ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఏం సాధించినామని మేము చెప్పగలుగుతాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పగలగాలి. మేము 4 నెలల 3 నెలల నీ టైం ఏంది, ఏంటి నువ్వే పెట్టుకుంటున్నావు టైంలు? డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం నాడు చేస్తామని నిన్ను ఎవడు అడిగిండు, ఎవడు చెప్పిండు? అది నువ్వే చెప్పుకున్నావు, నువ్వే చేసినావు. తర్వాత 100 రోజులని నువ్వే చెప్పినావు, ఇలా 15 ఆగస్టు చెప్తున్నావు. రేపు 15 ఆగస్టు పోతుంది, మళ్ళీ 26 జనవరి వస్తుంది. మరి ఇట్లా డేట్లు పెంచడం, డేట్లు చేయడం అనేది మీకే సాధ్యమైంది తప్ప ప్రజల్ని వంచడం అనేది కాంగ్రెస్ పార్టీ నైజం. ఆ నైజం పట్ల జాగ్రత్తగా ఉండాలి. కడియం కావ్య ఎవరైతే ఉన్నారో, కడియం శ్రీహరి గారి కూతురు, ఆమెనేమో లోపట్ ఉంటది, చిలుక పలుకులు పలుకుతుంది, వెనక మాత్రం కడియం శ్రీహరి గారు ఉంటారు. వారు ఈ పార్టీకి ద్రోహం చేసిపోయిన సంగతి యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా తెలుసు. ఆరు రమేష్ గారు ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డారు, మీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు, వరంగల్ ప్రజలకు స్పష్టంగా తెలుసు. వరదన్నపేట నియోజకవర్గం చుట్టూ భూములన్నీ ఆయనే. ఇక పార్లమెంట్కి నిలబడ్డారు, నిలబడితే ఇక పార్లమెంట్ చుట్టూ భూములు కూడా ఆక్రమించుకునేటువంటి పరిస్థితి వస్తుందా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమైంది ప్రజలల్లోనే.